లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు, అంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తొలితరం అయితే ఆ తర్వాత కాలంలో వాళ్ళతో కలిసిన తర్వాత తరానికి సంబంధించిన హీరోల్లో ఎక్కువగా వీళ్ళ మధ్యన ఉండేది. కృష్ణ, కృష్ణన్ రాజు, శోభన్ బాబు, చిరంజీవి వీళ్ళది ఇష్యూ నడుస్తూ ఉండేది. వీళ్ళ నలుగురు మధ్యన పోరాటం నడుస్తూ ఉండేది. ఆ సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఉండేది. కృష్ణన్ రాజు గారికి రెబల్ స్టార్ అనేటువంటి టైటిల్ బాగా ఉండేది. ఆయన ఇవన్నీ ఆవేశపూరిత వీటితో నడుస్తూ ఉండేది, ఎమోషనల్, ఆవేశపూరితంగా ఉండేదని. అదే పేరు కన్నడలో అంబరీష్కి ఉండేది. ఆ అంబరీష్ గారు అక్కడ రెబల్ స్టార్ కన్నడలో. ఆయనకి పబ్లిక్లో కూడా మంచి పేరుంది, మాండ్య ప్రాంతంలో మంచి పేరుంది. ఒకటి క్యాస్ట్ పరంగా కూడా వాళ్ళకి యూజ్ఫుల్ అన్నమాట. అక్కడ తను ఎంపీగా కూడా గెలిచారు. అట్లాంటి అంబరీష్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత మొన్నటిసారి ఆయన మరణించిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సుమలత, ఆయన భార్య యాక్టర్, మన తెలుగులో కూడా బాగా సుపరిచితురాలైనటువంటి సుమలత, అక్కడ గెలుపొందారు. అయితే ఆ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. మ్యాక్సిమం అన్ని పార్టీలు కూడా ఆమెని ఏకగ్రీవానికే మద్దతు పలికినాయి. అయితే చిన్నపాటి పోటీతో ఆయన ఓవరాల్గా భారీ మెజార్టీతో గెలిచింది. ఆ సుమలత గారికి ఇప్పుడు రేపు ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అనే ఆలోచన వచ్చింది. అందులో కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి ప్రజలు, దీంతో భారతీయ జనతా పార్టీలో చేరాలా, ఎవరితో చేరాలి అన్నటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో చర్చలు జరిపింది. చివరికి మెజారిటీ కార్యకర్తలు బీజేపీలోకి వెళ్ళడమే కరెక్ట్ అని సూచించారు. దాంతో ఆమె బీజేపీ గుటికి చేరుతుంది. వాస్తవంగా ఒక 10-12 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ఈ అంబరీష్ గారి కులానికి సంబంధించిన ఓట్లు, ఎందుకంటే కన్నడలో, కర్ణాటకలో ఈ కులపు ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. లింగాయత్తులని, ఒక్కలిగలని, ఇట్లాగ రకరకాలు. అట్లాగే వీళ్ళకి సంబంధించి మాండ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకును బేస్ చేసుకుని ఈ ప్రయత్నం ఆవిడ బీజేపీలో చేరుతోంది. ఇది బీజేపీకి ఒక రకంగా అడ్వాంటేజ్ కర్ణాటకలో.